విధుల నుండి తొలగించిన 450 మంది పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏటీయూసీ జిల్లా కార్యదర్శి రవికుమార్ జీఎంసీని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో కొత్త కార్మికులను తీసుకుని ఇప్పుడు వారిని తొలగించడం బాధాకరమని అన్నారు. విధుల నుండి తొలగించడంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోని పక్షంలో ఉద్యమించవలసి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కష్టకాలంలో మరి ప్రజలంతా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు భయపడి అరిచేతులు ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కోవిడ్ కార్మికులను తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్నప్పటికీ కూడా కార్మికులు గత 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మరి గుంటూరు నగరపాలక సంస్థలో కార్మికుల్ని 450 మంది కార్మికుల్ని మరి 1వ తారీఖు నుండి నిలుపుదల చేయడం జరిగింది. మరి గుంటూరు నగరంలో 57 ఎలక్షన్ వార్డుల్లో అనేకమైన పేటలు పెరగడం జరిగింది. కాలనీలు కొత్త కాలనీలు రావడం జరిగింది. జనాభా పెరుగుదల విపరీతంగా పెరుగుతూ ఉంది. కార్మికుల్ని కోవిడ్ కార్మికుల్ని కంటిన్యూ చేయమని చెప్పేసి అనేది కూడా మరి అధికారులకి గౌరవనీయులైన మేయర్ గారు కూడా విజ్ఞాపన చేయడం జరిగింది. కానీ కార్మికులు ఇప్పటి వరకు కూడా విధుల్లోకి చీటు తీసుకోవడం జరగలేదు. మరి కార్మికులు జీతాలు ఇప్పటికీ 5 నెలల జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. బ్యాంకుల ద్వారా జీతాలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. కార్మికులు మరి 2.5 సంవత్సరాలుగా జీవనాధారంగా చేసుకున్న పారిశుద్ధ్య పనినే మరి ఇప్పటికీ లేకపోవడం వలన మరి వారి కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడ్డాయి. కార్మికుల్ని మరి 450 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కానిపక్షాన మరి కార్మికులతోటి మరి ఆందోళనకు సిద్ధం కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రూపకల్పన చేయబోతా ఉంది. కాబట్టి మరి అదనంగా పేటలు పెరగడం వలన కార్మికుల మీద భారం పెరుగుతూ ఉంది. ప్రస్తుతం చేస్తున్న కార్మికులపై మరి అనేక పేటల్లో మరి 250 ఇళ్ళు మైక్రో ప్యాకెట్ ద్వారా పనిచేయాల్సింది. మరి వాళ్ళకి పని భారం పెరిగి మరి కార్మికులు కూడా పనిచేయడం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు.